రాకేష్ మాస్టర్, కనుమూత ప్రముఖ తెలుగు సినీ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ 53 ఏళ్ళు, కనుమూశారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఆదివారం సాయంత్రం 5 గంటలకు గాంధీ హాస్పిటల్లో తుది శ్వాస విడిచారు. యాక్చువల్గా స్టార్టింగ్లో నేను కూడా రాకేష్ మాస్టర్ గారు ఇంటర్వ్యూ చేయడం జరిగింది ఓకేటీవీలో. అండ్ ఇక్కడ నేను చెప్పాలంటే ఎంత మీరు చెప్తా, మీరు ఇక మందు తాగే వాళ్ళకి నేను చెప్తా ఉన్నాను, విచ్చల విడిగా మందు అవుతూ ఉంటాడు రాకేష్ మాస్టర్ చెప్పాలి అంటే. ఏం చేస్తారు తెలుసా, ఆయన తాగద్దు, నేను ఈరోజు తాగద్దు, నాకు హెల్త్ డాక్టర్లు తాగద్దు అని చెప్పారు. నేను తాగద్దు అని ఆయన అనుకుంటే కూడా ఈ ఒకసారి చిచోరగాళ్ళు వస్తారు, వచ్చి ఏ మాస్టర్ నువ్వు తాగాలి మాస్టర్ తాగాలి మాస్టర్ అని బలవంతంగా మందు పోసి తాగిపిస్తారట. ఏమవుతుంది, ఒక పెగ్గు తాగానే, రెండు పెగ్గులు తాగానే ఆటోమేటిక్గా మూడో తాగాలనిపిస్తుంది, నాలుగో తాగాలనిపిస్తుంది, ఎప్పుడు ఆ తాగిన మత్తులోనే తూలుతూ ఉంటాడు. డాక్టర్లు చెప్పినప్పటికీ కూడా ఆయన ఏమాత్రం వినకుండా వీలు బలవంతం చేయడం వల్ల దయచేసి ఒకసారి ఆలోచించండి. తాగను ముర్రో అన్నోడికి బతిమలాడి తాగిపిచ్చుడేంది నీ పార్టీలు సల్లగుండా, ఏంది అంటున్నా నేను, ఏమైనా వస్తుందా మీకు, ఏమైనా వస్తుందా మీకు? గిరే పార్టీలు అనాథ శరణాలయాల కేకులు వంచండి, స్వీట్లు వంచండి, గవే పైసలు పెట్టి పుస్తకాలు వంచండి, జర పుణ్యమని వస్తుంది. కానీ పక్కోడి కిడ్నీలు డ్యామేజ్ చేసి, పక్కోడు లంగ్స్ను డ్యామేజ్ చేసి పార్టీలు అని చెప్పి తాగుడు అలవాట్లేని వాడి తాగిచ్చి, తాగి తందన నడిపించి ఆరోగ్యం ఖరాబ్ చేసి గిదా. దీని నుంచి ఏం నేర్చుకోవాలో అది నేర్చుకోవాలి. ఎవరైనా సరే పక్కవాడి జీవితం మనకి ఇన్స్పిరేషన్గా కావాలి, అది చెడుకైనా మంచికైనా అన్న విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకోండి. నిన్న వాళ్ళ కొలీక్ ఆడియో రిలీజ్ అయింది, ఏం చెప్పిందంటే రాకేష్ మాస్టర్ తాగను అన్నా సరే రోజు చిచోరా గ్యాంగ్ వస్తూ ఉంటుంది. వీళ్ళు చేస్తారు చూసారా యూట్యూబ్లలో కొన్ని కొన్ని వీడియోస్ చేస్తూ ఉన్నారు, చెత్త చెత్త వీడియోస్ అని, ఈ సొసైటీకి పనికిరాని వీడియోస్ చేస్తూ ఉన్నారు కదా వాళ్ళు. ఆ చిచోరా గ్యాంగ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు, లేకపోతే ఇంకొంతమంది పిల్లలు స్టూడెంట్స్, ఇంకొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాకేష్ మాస్టర్ దగ్గరికి వెళ్ళడము, తాగండి మాస్టర్ అని చెప్పి తాయిపించడం, వద్దంటున్నా తాయిపించడం, వద్దంటున్నా తాయిపించడం. నేను చెప్తున్న మాటలు కాదు, నిన్న ఆడియో వైరల్ అయింది, కావాలంటే వినండి. ఎవరైతే రాకేష్ మాస్టర్తో ఇప్పుడు ఉంటున్నాడో అబ్బాయి చెప్తా ఉన్నాడు, వద్దు వద్దు అని బలవంతం చేసినా ఏం కాదు మాస్టర్, ఏమవుతుంది మాస్టర్, ఒక తాగండి మీరు అని చెప్పి బలవంతంగా పోసుడట మందు. ఎంత బాధాకరం అండి, అంటే చేతులారా ఎంతమంది మందు తాయిపించి. ఈ రోజున నేను అంట ఇది రాకేష్ మాస్టర్ కన్నుమూత కాదు, హత్య అంట. ఎవరైతే తాగించినరో వాళ్ళందరూ చేసినటువంటి హత్య అని నేను అంట. ఎంతమంది ఏకీభవిస్తారు దీంతో, మీరు చూడండి కారణాలు ఏంది అని కొట్టండి, గూగుల్లో కొట్టండి, లేకపోతే యూట్యూబ్లో కొట్టండి. ఆడియో వైరల్ అవుతుంది వినండి, ఆడియో వింటే నిజంగా బాధ అనిపిస్తుంది, నిజంగా బాధ అనిపిస్తుంది. మందు కొట్టించుడు, ఆయనతోటి అడ్డమైన వీడియోలు చేయించుడు. ఏమైంది ఈ రోజున, ప్రాణం పోయింది, ఎవరైనా వస్తారా?